ప్యాషన్ ఉంది ఆయన సినిమా పట్ల, ఎంత ఇదనేది నిజంగా సాయరైజేషన్ చూసి నేర్చుకోవాలి చాలామంది. ఎందుకనంటే ఒక ఇందాక గణపతిని మట్టితో చేసింది గణపతిని మనం పూజిస్తున్నట్టు, ఓ మట్టిలోంచి తెచ్చింది తన్ని ఎంత పెద్ద స్టార్ని చేయడానికి తన పెన్నుని ఎంత బలంగా వాడుతున్నాడు అనేది నిజంగా తన ప్యాషన్ నిజంగా. మీ టీం అందరికీ మీకు కూడా చాలా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఒక డైలాగు కెమెరా ముందు ఒక రెండు పారాగ్రాఫ్స్ రాస్తేనే చాలా భయపడిపోతాం, అంటే ఈ డైలాగు చాలా బాగా తీయాలి, వాళ్ళు చెప్పేటప్పుడు కూడా బాగా ప్రిపేర్ అవుతుంటారు. అలాంటిది ఇన్ని పేజీల డైలాగు ఇన్ని నిమిషాలు అసలు ఇలా కంటిన్యూగా మళ్ళీ ఎక్కడ కూడా ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా డైలాగు గుర్తు తెచ్చుకుంటున్నాడేమో పట్టుకుందామని ట్రై చేస్తున్నా సరే అసలు అది లేకుండా కంటిన్యూగా మాట్లాడుతూ తన కళ్ళల్లో ఎక్కడ కూడా తర్వాతే మర్చిపోతానేమన్నా భయం కూడా లేకుండా అంత బాగా చెప్పాడు. నిజంగా చాలా మంచి నటుడు. యాక్చువల్గా మనం ఫస్ట్ చూసినప్పుడు అందరూ ఎటకారించుకున్నారు, యాక్చువల్లీ ఎటకారంగా చూశారు. యాక్చువల్గా ఇలా కాలు పైకి పెట్టి సంపూర్ణేష్ బర్నింగ్ స్టార్ అంటే తనకి తెలుసు, అంటే అది ఎటకారమే, కాకపోతే ఇట్లాగా ఒక స్టార్ని కూడా చేయొచ్చు అని చెప్పి ఈ వేళ ఒక రివర్స్ రూట్లో వచ్చి తన్ని ఒక స్టార్ లాగా ఇవాళ తన పెర్ఫార్మెన్స్ చూసి నిజంగా ఈ డైలాగు మళ్ళీ మనం చెప్పగలమా అని క్వశ్చన్ చేసుకునే స్థాయికి తన్ని తీసుకుని వచ్చాడంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. చాలా అంటే సంపులో ఎంత పెద్ద నటుడున్నాడు అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది, బట్ యాక్చువల్గా ఈసారి ఈ సినిమా తన జెన్యూనిటీకి తన స్కిల్కి కొట్టిన క్లాప్స్ ఇవన్నీ. అంటే నిజంగా మన మనసు చెప్తుంది ఇతను చాలా సిన్సియర్, ఇతను చాలా ఎఫర్ట్ పెట్టాడు అనేది. అంత ఈ సినిమా ఎలా ఆడుతుందో ఏంటో నాకు తెలియదు కానీ, బట్ యాక్చువల్గా ఒక మంచి సినిమాని మాత్రం తీసి ఒక ఇంత గొప్పగా రాసే డైలాగ్స్ ప్రతి క్షణం ఎలాగోలో ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలనే ఒక తపన పడుతూ వీళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కళ్ళు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాకి మా ఫ్రెండు కో ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మన ఎస్కేఎన్ కూడా మా ప్రొడ్యూసరు, తను కూడా సపోర్ట్ చేశాడు. నిజంగా ఇట్లాంటి సినిమాకి నిజంగా మీరందరూ కూడా ఆడియన్స్ అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తే కనుక డెఫినెట్గా సారాజేష్ దగ్గర నుంచి ఈ సంపు ప్లేస్లో ఇంకా 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 మంచి మంచి సినిమాలు డెఫినెట్గా చూస్తాం. అలాగే సంపుకి మళ్ళీ ఒక చాలా మంచి హిట్ అయ్యేది, ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. ఈ దీని తర్వాత నెక్స్ట్ రోబోలాగా చూడాలనుకుంటున్నాను నేను. ఇది అయిపోయింది పెదరాడిగా, రోబోలాగా వస్తే బాగుంటుంది అనిపించింది నాకు. నిజంగా అది కొబ్బరిమట్ట అంటే టైటిల్ ఎందుకు పెట్టాడో, అంటే కొబ్బరిమట్ట అనేది ఏది వేస్ట్ అవ్వదు, అంటే అది ఎండిపోయినా పచ్చిగా ఉన్నా ఏ ఉపయోగమే కొబ్బరిమట్ట వల్ల, అలాగే నువ్వు ఎలా ఉన్నా ఉపయోగమే జనాలకి. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.